వరద ముంపు గ్రామాల నుంచి తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఏలూరు జిల్లా కమ్మరిగూడెం ప్రజలు అధికారులను కోరుతున్నారు. పెదవాగుకు వరద వచ్చినప్పుడల్లా తమ గ్రామం ముంపుకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మరిగూడెం మొత్తానికి పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుక్కునూరు వేలేరుపేడు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం వేలేరుపాడు మండలం కమ్మరిగూడెంలో ఉన్నాం. మనం ఇక్కడ చూస్తున్నాం తుఫాను, అంటే అల్పపీడన ప్రభావంతో కొంత ఇక్కడ ఇంచుమించుగా ముంపు ప్రభావ పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నీరు కొంత లాగేసినా కూడా సుమారుగా 5 అడుగుల మోకాళ్ళ లోతు నీరు ఇక్కడికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ కొన్ని పాకలు కూడా పడిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఉన్నారు. ఇప్పటికే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఇక్కడికి వచ్చి బాధితులు కొంత భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అసలు గ్రామస్తులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు ఏంటి, మీరు గత కొన్నేళ్ళుగా కూడా ఇవే ఇబ్బందులు, ఏంటి ప్రభుత్వం ఈ అధికారులు వీళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు? పక్కకు తరలిస్తాం అంటున్నారు, తరలించడం లేదండి. మమ్మల్ని ఎక్కడైనా మరక ప్రదేశానికి తీసుకెళ్ళి మాకు పునరావాసం కల్పిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ ఈ పెద్దవా ప్రాజెక్టు 3 గేట్లు లేపడం వల్ల లేపినప్పుడల్లా మాకు ఇదే ఇబ్బంది వస్తుంది. గొడ్డు గోద పంట మొత్తం ఇంట్లో సామాను కట్టుకోవటం బట్టలతో సుద్దా నష్టపోవాల్సి వస్తుంది. మమ్మల్ని పక్కకి తరలించి ప్రభుత్వం మమ్మల్ని మెరక ప్రదేశానికి పునరావాసం కల్పించి మమ్మల్ని అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి గత 4 రోజులుగా కూడా వర్షాలు పడుతున్నాయి. గతంలో మీకేమన్నా నష్టపరిహారం ఇచ్చారా అప్పుడు గతంలో వచ్చిన వరదలకి? ఇప్పటికి అందిందా అందలేదా? గతంలో వచ్చిన అన్నప్పుడు ఇంటికి 2000 లెక్క ఇచ్చారు గత ప్రభుత్వం. ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి మీకు, అంటే పునరావాసం కల్పిస్తే ఇక్కడ ఊరంతా వెళ్తారా? మరి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాము. ఇంకా ఏం ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ? ఇక్కడ మామూలుగా ఇది వండుకోవటానికి రైసును తెప్పలాలో ఈ గిన్నెలు వేస్తే కొద్దిగా ముందు తక్షణం మమ్మల్ని పక్కకే తరలించే ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. ఓకే, ఏంటి మీకున్న ఇబ్బందులు ఏంటి ఇక్కడ ఈ వరద ముంపు వల్ల వర్షాల వల్ల? మాకు ప్రాజెక్టు లాకులు లేకపోవటం, మంచికి లేకుంటే మాకు నష్టం కలిగింది కాదు. దానివల్ల ప్రాజెక్ట్ తెగిపోయి పూర్తి నష్టం కలిగిందండి. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నుంచి తరలిస్తే మంచిది, మాకు పునరావాసం కల్పించి కాలనీలో వ్యవసాయం పూర్తిగా భారీగా నష్టపోయామండి. అన్ని గొడ్డు మేక అన్నీ పూర్తిగా నష్టపోయి ఉన్నామండి మేము. అందుకనే మాకు పునరావాసం కల్పిస్తే మంచిది. మరి వెళ్తారా ఇప్పుడు అక్కడ పోలవరం ప్రాజెక్ట్ దగ్గర పునరావాసం కల్పిస్తేనే ఊళ్ళు వదలం అంటున్నారు వాళ్ళు. మరి మీ ఊరంతా ఒకే మాట మీద ఉందా? ఊరంతా ఒకే మాట మీద ఉందా? ఊరంతా ఒకే మాట మీద ఉంది. ప్రభుత్వం కాలనీ ఏర్పాటు చేసి మీకు అక్కడ పక్క ఇల్లు కట్టించి ఉంటే నష్టపరిహారాలు ఇస్తే వెళ్తారు. ఏంటి ఇబ్బందులు, ఏంటి మీరు ఏ ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ మా గ్రామంలో వర్షాలు? వర్షాల వల్ల వాగులు కొట్టుకుపోతుండే, చెరువులు కొట్టుకుపోతుండే, ఇల్లులు కొట్టుకుపోతున్నాయి, పొలాలు నష్టపోతున్నాయి. వాగుల వల్ల ఈ ప్రాజెక్ట్ ఉండటంపు మాకు బాగా ఇబ్బంది అవుతుంది సార్. మమ్మల్ని ఇక్కడ ఉంచడం కూడా ఉందండి. మాకు ఇల్లు లేకుండా ఎప్పుడైనా ఇదే ఇబ్బంది అండి. మాకు ఇల్లు ఇస్తే ఎట్లా వెళ్ళిపోతామండి? పక్కకి వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండం, మునిగిపోతాం. ఇంకో తీసుకెళ్తాం, మునిపే వచ్చిందిగా. అంతవరకు ఇబ్బంది సార్ ఇక్కడ, మొత్తం ఇబ్బంది ఇక్కడ. అందుకు వెళ్ళిపోవాలి సార్ ఇక్కడ పక్కకి, ఊరు మొత్తం వెళ్ళిపోతాం సార్ ఇక్కడ. ఇప్పుడు ఈ ఇంట్లో మొత్తం అంతా కూడా వరద నీరు వెళ్ళిపోతే మొత్తం ఇదంతా కూడా ఇంచుమించుగా గుమ్మం ఎత్తున వరద నీరు లోపలికి వెళ్ళిపోతే మొత్తం అదంతా సామాన్ అంతా తీసుకొచ్చి మరలా తడిసిపోకుండా బయట వేశారు మొత్తం ఇదంతా కూడా. అంటే వరద వచ్చిన వల్ల ఇక్కడ పెదవాగు అంటే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి గేట్లు ఎత్తేటప్పుడు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. ఇళ్లలో పూర్తిగా సామాన్ అంతా కూడా వీళ్ళు బయట వేసుకున్నారు. అంటే ఒకవేళ ఇల్లు పడిపోతుందన్న ఈ దీని మీద ముందు జాగ్రత్త చర్యల్లో కావచ్చు, వీరంతా కూడా పూర్తిగా బయటకు వచ్చి బయటే ఉన్నారని చెప్పుకోవచ్చు. మోకాళ్ళ లోతు ఇంచుమించుగా నీళ్లు అంటే 5 అడుగుల వరకు నీరు చేరుకుంటుందని చెప్పారు. ఇక్కడ వ్యవసాయం ప్రధానం, పత్తి పంట వేసామని చెప్తున్నారు. అది కూడా పూర్తిగా నష్టపోయాము, పశు సంపద అంతా కూడా పూర్తిగా నష్టపోయిందని చెప్తున్నారు. ఇక్కడ వేలేరుపాల్లో అత్యంత మారుమూల గ్రామం అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా విలీన మండలాలు కుక్కునూరు వేలేరుపాడు.
ఏరియాలో అంత మారుమూల గ్రామం కమ్మరవారు గూడెంలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఈ భోజనం కూడా పట్టుకెళ్తున్నారు ఇవిడ ఆశ వర్కర్ అనుకుంటా. అమ్మ ఎవరికి భోజనం ఇది? మాకేనండి, రాత్రి లేదండి భోజనం, ఎప్పుడు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే రాత్రి ఎందుకు లేదు? రాత్రి అంటే అందలేదు సార్, లాస్ట్కి మేము వెళ్ళటానికి క్యాంప్ లో ఉండి వెళ్ళటానికి అందల అంటే రాత్రి లేదని ఇప్పుడు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు అందింది. ఎంతమంది ఉంటారమ్మా మీరు? మేము మా కుటుంబంలో ముగ్గురు సార్. మా పాప స్కూల్లో ఉంది, మా ఆయన గారు మేము. హాస్టల్లో ఉంటుందా? హాస్టల్లో ఉంది కస్తూర్బాయిలో. ఓకే, మరి ఏంటి సరిగ్గా సదుపాయాలు ఏమి రావట్లేదు మీకు? ఇప్పుడు ఈ రోజు అందినాయి సార్, రోజు కష్టమే కొద్దిగా. అంటే ఇవాళ 3 రోజులు కదా లక్ష వారి నుంచి అంది సార్. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్తున్నారు. అంటే సదుపాయం కల్పించినప్పటికీ కూడా, పునరావాస సదుపాయం కల్పించినప్పటికీ కూడా అవి సరైన స్థాయిలో లేవు. అంటే ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన జరుగుతుంది, మిగిలిన వారు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. మీరు చూస్తున్నారు మొత్తం గ్రామంలో ఈ వరద నీరు వచ్చిన తర్వాత పరిస్థితులు ఇవన్నీ కూడా, మొక్కలన్నీ కొట్టుకుపోయినాయి, పాకలన్నీ పడిపోయినాయి, మేక పశువులు గేదెలంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితుల్లో మేము ఇక్కడ ఉండం. దయచేసి మాకు పునరావాసం కల్పిస్తే మేము వెళ్ళిపోతామని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. గ్రామం అంతా కూడా ఒకే మాట మీద ఉన్నారు, ఇక్కడ నుండి మెరక ప్రాంతానికి తమని తరలిస్తే కనుక అక్కడ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం, అక్కడ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తే. ఎందుకంటే ఇక్కడ పెదవాగు వలన చాలా ఇబ్బందులు పడుతున్నాం. వారు ఎప్పుడు ఆ గేట్లు ఓపెన్ చేస్తారో కూడా సమాచారం అందట్లేదు. ఆ పెదవాగు ఒకవేళ ఉప్పొంగితే కనుక మొత్తం నీరంతా ఈ కమరుగూడెంలోకి వచ్చేస్తుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతూ ఉంటున్నారు. మరి అధికారులు ఏం చెప్తారు వీరి పునరావాసానికి సంబంధించి, మరి ఓ గ్రామానికి సంబంధించి అంతా కూడా డిమాండ్ని అధికారులు పరిశీలిస్తారా లేదనేది చూడాలి. పునరావాసంలో కూడా సౌకర్యాలు లేమి ఉంది. దయచేసి ఇటువైపు అధికారులు దృష్టి పెట్టి అందరికీ భోజనం మంచినీరు అందేలా కూడా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ గ్రామస్తులు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ బిగ్ టీవీ కమరగూడెం నుండి వేలేరు.